ఇప్పుడు ప్రస్తుతం 2014 నుంచి దీని గురించి మాట్లాడుతున్నాం, ఇప్పటికి కూడా చర్యలు తీసుకోలేదన్నారు. కానీ ఇప్పుడు తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా హార్ట్ అటాక్స్ అనే కేసులు కూడా నమోదవుతున్నాయి. సార్, ఇంతకుముందు మీరు ఏదో మాట్లాడుతున్నారు మోహన్ గారు. ఇప్పుడు మా దగ్గరికి పేషెంట్స్ చెవిలో కర్ణబేరు రంధ్రాలు పడి తర్వాత ఆపరేషన్లు చేసుకొని తర్వాత పర్మనెంట్గా ఆ గుయ్యమనే శబ్దాలతో జీవితం అంతా బాధపడతారు. జీవితం అంతా ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ అది హియరింగ్ అనేది. అది కాకుండా ఇంకా చిన్న గర్భిణీ స్త్రీలలో పిండం కూడా కన్యూటల్ డెఫినెన్స్ తోటి కూడా పుడుతున్నారు తర్వాత అని చెప్పి కూడా వచ్చింది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషను ఎఫెక్ట్ అవుతుంది గర్భిణీ ఉన్న స్త్రీలలో పిండానికి. ఇలాంటివి ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి దీంతో. రీసెంట్గా 16 తారీఖున బ్రెయిన్ హెమరేజ్తో చనిపోయాడు ఒక అతను. ఇట్లా ఇంత పెద్ద ఎత్తులు జరుగుతూ ఉంటే దీనంతటికి వగ్గరగర ఉత్సవ కమిటీ ఆయన బాధ్యులుగా వచ్చారు. వారు భాగ్యనగరంలో ప్రశాంతంగా ఒక మంచి వాతావరణంలో మంచి సాంప్రదాయంలో జరగాల్సిన పండుగని వారు పెద్ద ఎత్తున దాన్ని ఒక పెద్ద ప్రొసెషన్స్ తీసుకొని వచ్చేసి, ఒకప్పుడు లేదు ఇది భాగ్యనగరంలో, ఎప్పుడు కూడా మనకు గణేష్ ఉత్సవాలు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు చేసుకోవటమే కానీ కాలనీల్లో వాళ్ళకు వాళ్ళు కాలనీల్లో కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి, అక్కడ పెట్టుకొని చేసుకోవాలి. మీరు ఇందాక చెప్పినట్టు ప్రతి మూల మూలకి ఒక విగ్రహం పెట్టి తర్వాత ప్రతి అపార్ట్మెంట్లో ఒకటి కాదు పోటీ పడి పెట్టుకొని ఇవన్నీ కల్చర్ ఎలా వచ్చిందంటారు అసలు. దీని అంతటికి ప్రతి పండగని కూడా పొలిటికలైజ్ చేసుకుంటున్నారు. ప్రతి పండగని కూడా ఒక పోటీ పడి, ఈవెన్ ఒక మిత్రుడు ఒక పేషెంట్గా వచ్చిన అతను చెప్పాడు, ఈ పండగల్ని రాజకీయం చేసిన తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళే రాముడి పండగకి అది నెత్తి మీద పెట్టుకుని అక్షింతలు మోసాము, ఇప్పుడు మేము కూడా మోస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. అంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా చేస్తున్నాం అంటున్నారు. మనం కొట్టే డప్పు బహుశా ఎంత ఇవ్వచ్చండి, 10 నుంచి 20 వరకు ఉంటది, అసలు అంత కూడా ఉండదు మనం కొట్టే డప్పు. కానీ మీరు ఆ డప్పుని గనక మీరు మిక్స్ చేసి సౌండ్ బాక్స్ లో పెట్టి అప్పుడు మీరు 60-70 డెసిబెల్స్ పైగా వదులుతుంటే అది మాకు డప్పు చప్పుల్లో వినిపించట్లేదు, వినడానికి కూడా ఇంపుగా ఉండట్లేదు. అదొక ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇబ్బంది మీకు మాత్రమే కాదు, పక్కన ఉన్న వాళ్ళకు కూడా క్రియేట్ అవుతుంది. ఇంతమంది అని చెప్తున్నారు చాలా స్పష్టంగా, వాళ్ళ ఇంటి పైన గర్భిణి ఆమె ఎంత ఇబ్బంది పడి ఉంటుందో, వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. ఈవెన్ లోపల బేబీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. జనరల్గా మీరు ఉత్సవ కమిటీ వాళ్ళు ఏవైనా ఒకవేళ నియమ నిబంధనలు ఒకసారి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ రూల్ బుక్లో ఇది ఉండదా అండి, డీజే ఉండకూడదు అనే ఒక రూల్ బుక్లో మీరు ఫస్టే అసలు ఫాలో అవ్వరు ఆ రూల్ని? ఖచ్చితంగా ప్రతి మండప నిర్వాహకులకు మేము మా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. నేను అందుకే అంటున్నాను, ఇది ఒక్క రోజులో వచ్చినటువంటి పోకడ కాదు, దీనికి ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు పోవాలి. ఈరోజు మీరు చర్చ పెట్టారు, అభినందిస్తున్నా. ఈ చర్చ ద్వారా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ డీజే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటి మీద పూర్తి నిషేధం విధించండి, పూర్తిగా నిషేధం విధించండి. అది అవైలబిలిటీ ఉండొద్దు మార్కెట్ లో. రెండో విషయం, ఒక్క నిమిషం సార్, ఈ పొల్యూషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అన్ని మజీద్ల మీద నుంచి రోజుకు 5 సార్లు 365 రోజులు సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది. అది కూడా ఇబ్బందికరంగా ఉంది. తప్పకుండా అది ఆ విషయంలో కూడా అసలు ఒక ఇంట్లో ఉంటే 4 చోట్ల నుంచి రోజుకు 5 సార్లు 365 రోజులు వస్తుంది. దాని మీద కూడా చర్చ జరగాల, అన్ని మజీద్ల మీద కూడా లౌడ్ స్పీకర్ తీసేయాలి. రెండో విషయం, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక. పొల్యూషన్ గురించి మాట్లాడతారు. ఇవాళ మీరు చూడండి, నగరం లోపల అన్ని బస్టాండ్లలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫ్లెక్సీ లేసింది, ఎకో ఫ్రెండ్లీ. ఆ ఫ్లెక్సీ లేసి పొల్యూషన్ చేసే బదులు మేము ఒక సూచన చెప్పినాం, జయశంకర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ రెడీగా ఉంది ఎకో ఫ్రెండ్లీ కలర్లు చేయడానికి. అనేక ట్రైబల్ కార్పొరేషన్లు ఉన్నాయి, ఇక్కడ 4-5 కోట్లు ఖర్చు పెట్టే బదులు అక్కడ 2 కోట్లు ఇస్తే ఆ కలర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ చిత్తశుద్ధి ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా నన్ను మాట్లాడి, నేను ఇక్కడ నాకు ఎక్కువ టైం ఇవ్వాలి, ఎందుకంటే నేను ఇవాళ బోన్ లో నిలబడ్డా, నేను ఇవాళ TV9 లో బోన్ లో నిలబడ్డా. TV9 లో క్లుప్తమైన సమయంలో దాని గురించే వస్తున్నాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అడిగినాం, అనేక కల్చరల్ ట్రూప్స్ ఉన్నాయి కదా, అనేక దేవాలయాల కేంద్రంగా మీరు కల్చరల్ ట్రూప్స్ తయారు చేసేయండి, మేము మా గణేష్ ఉత్సవాలలో మేము ఉపయోగిస్తాము, ప్రమోట్ చేస్తాం కల్చరల్. బడ్జెట్ లేదంటారు,
వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండి, మేము ఇవాళ అధికారికంగా 60 డయాసులు వేసినాం. ఒక మా డయాసుల దగ్గర చూడండి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా రాబోయే తరాలకు ఆదర్శంగా నిర్వహించినము, మేం చేస్తున్నాం. మొత్తం గణేష్ ఉత్సవాలలో ఈ వాతావరణం లేదు. 10% ఏదైతే ఉందో ఈ రకమైనటువంటి అపవాదు మొత్తం ఉత్సవాలకు తెచ్చి పెడుతున్నాయి. ఎస్ 10% మొత్తం. మాకు ఇప్పుడు 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 మేము లైవ్ కవరేజ్ లో తీసుకున్నా అక్కడ ఎవరో ఒకళ్ళు ట్రక్ మీద డీజే వాయిస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే అవగాహన నాకు కొంచెం ఎక్కువ ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే వాడవాడలో గల్లీ గల్లీలో భాగ్యనగరంలో 140,000 గణపతి మండపాలకు మా నెట్వర్క్ ఉంది. అద్భుతంగా చేస్తున్నటువంటి వాళ్ళు, కమ్యూనిటీ లోపల కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు, 500,000 మంది కుటుంబాలకు ఉపాధి ఇస్తున్నాయి. ఇవి 500,000 కుటుంబాలకు 7,000 కోట్ల రూపాయల ఉపాధి జనరేట్ చేస్తుంది ఈ పండుగ. అనేక పాజిటివ్ అంశాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఈ విషయం లోపల టీవీ కార్యక్రమాలు ఏమి నిర్వహిస్తున్నారండి? పండుగ పూట ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రాంలు ఇస్తున్నారా? పండుగల పూట ఇవే టీవీ సీరియళ్ళలో కదా, ఒక్కనాడన్నా ఒక టీవీ ఛానల్ అన్నా, నేను ఇంకా వేరే పేర్లు తీసుకోను, మీ టీవీ ఛానల్లో ఉండి వేరే పేర్లు తీసుకోవడం భావ్యం కాదు. మరి ఎందుకు అడ్డమైనటువంటి కల్చరల్ పాటలు వేసేసి పండుగ పూట స్పెషల్ ప్రోగ్రామ్ వేసి అడ్డమైన బూతులు డబుల్ మీనింగ్లు పెట్టేసి కార్యక్రమాలు ఇస్తారు? ఫిలిం ఇండస్ట్రీ బాధ్యత వహించాలి. అసలు విషయానికి వస్తున్నాను.